నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్లుంది తెలంగాణలో రాజకీయ చదరంగం. సానుభూతి రాజకీయాలకు కాలం చెల్లింది. ఇప్పుడంతా పార్ట్ టైం పాలిటిక్స్ నడుస్తున్నాయి. గెలిచే వరకు ఓడమల్లన్న, గెలిచాక బోడిమల్లన్న అన్నట్టుగా తయారయ్యారు ప్రజాప్రతినిధులు. ఎటు అధికారం ఉంటే అటు గోడ దూకేస్తున్నారు. సొంత అజెండా కోసం అధికారంలో ఉన్న వారికి జేజేలు కొడుతున్నారు. ఈ చేరికలు వాప బలుప అనేది వెళ్లే ప్రజాప్రతినిధులు చేర్చుకునే పార్టీలే ఆలోచించుకోవాలని పలువురు హితబోధ చేస్తున్నారు. వాపును చూసి బలుపు అనుకుంటే పొరపాటే. గతంలో ఇలాగే చేసిన కేసీఆర్ 10 ఏళ్లు అధికారం తర్వాత పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తుంది. బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పెద్ద సంఖ్యలో చేర్చుకుంటుంది. 2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఫిరాయింపులకు బాట వేశారు. పార్టీకి అవసరం లేకపోయినా రాజకీయంగా కనుమరుగైన వారిని కూడా తీసుకొచ్చి పదవులు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు తిరిగి కేసుల్లో ఇరుక్కున్న వారిని పక్కన పెట్టారు. పార్టీ కోసం కష్టపడిన నేతలను వదిలేశారు. కనీసం నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కూడా 10 ఏళ్లు కేసీఆర్కు మనసు రాలేదు. కానీ ఇతర పార్టీ నేతలకు చేర్చుకుని వారిని అందలమెక్కించడమే కాకుండా నెత్తి మీద పెట్టుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు ఇలా ఏ పార్టీని వదలకుండా నేతలకు కండువా కప్పారు. ఏకంగా పార్టీల విలీనాలు కూడా చేసుకున్నారు. అప్పుడు కేసీఆర్కు ఇదే నేతలంతా జై కొట్టారు. ఆయనంతటి లీడర్ లేడంటూ పొగిడేశారు. కానీ అధికారం కోల్పోయిన వెంటనే తాను పిలిచి పదవులు ఇచ్చిన వాళ్లే నేడు జారుకుంటున్నారు. ఆయనకు ఇలా జరగాల్సిందేనని ప్రజలు, ఉద్యమకారులు, మేధావులతో పాటు సొంత పార్టీ నేతలు సైతం తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా దెబ్బకు దెబ్బ అంటూ బీఆర్ఎస్ ను టార్గెట్ గా రాజకీయం చేస్తుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను లాగేసుకుంటుంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను, 6 ఎమ్మెల్సీలను చేర్చుకుంది. మరికొందరికి కండువాలు కప్పేందుకు సిద్ధమైంది. అయితే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు తీసుకున్న చోట ఇప్పటికే అసమ్మతి సెగలు కక్కుతుంది. ఎన్నికల నాటికి అది ఎటువైపు దారితీస్తుందో తెలియని పరిస్థితి. అయినా సరే, నాడు కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన కేసీఆర్ పై బదులు తీర్చుకుంటామనే ధోరణి అధికార హస్తం పార్టీలో కనిపిస్తుంది. ఇలాంటి ఫిరాయింపు రాజకీయాల వల్ల పార్టీ ప్రజల్లో పలుచనవుతుందనేది అనేక ఎన్నికలు రుజువు చేశాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జరుగుతున్న ఫిరాయింపులు, వాప బలుప అనేది కాలమే నిర్ణయిస్తుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము 90K కి రీచ్ అయ్యామండి. ఈ ఛానల్ ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. అండ్ మరిన్ని తెలంగాణ, ఆంధ్ర ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.